అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేశా మీరు ఈ మాట అంటారని. ఏమనుకున్నారు? అదే, భర్త పోయాక ఒంటరిగా ఉన్నారు, వయసులో ఉన్నారు, అందంగా ఉన్నారు, కాబట్టి మీరెవరికైనా కనెక్ట్ అయి ఉండాలి, లేదంటే మిమ్మల్ని ఎవరైనా అట్రాక్ట్ చేసుండాలి, అంతేనా? యామ్ ఐ కరెక్ట్? ఓకే, నో ప్రాబ్లం, అదేం పెద్ద వింత కాదు, ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. ఇట్స్ ఆల్ కామన్. మీరు చెప్పిన మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఎవరో అబ్బాయిని ఇష్టపడుతున్నారు. చెప్పండి, ఎవరా అబ్బాయి? అమ్మాయి గారు నేను తాలికట్టిన విషయం ఏమన్నా చెప్పేస్తారా? నేను ఇలాంటివేం పట్టించుకోను, ఇట్స్ ఓకే, చెప్పండి, ఎవరా అబ్బాయి? నాది చాలా విశాలమైన హృదయం, చెప్పండి, డోంట్ ఫరీ, నేనెవరికీ చెప్పను, చెప్పండి. అమ్మాయి గారు, మీరిక్కడ మాట్లాడడం బాగుండదండి, ఇంటికెళ్ళిపోండి. చంటి, మధ్యలో నువ్వేంటి? అంటే అమ్మాయి గారు ధర్మపీఠం మీద కూర్చుని తీర్పులు చెప్పే పెద్ద మనిషి అండి. ఊరి పెద్ద మనిషి ఊరు బయట ఎవరితోనో మాట్లాడుతుంటే ఊరు జనం ఏమనుకుంటారండి? ఎవరో ఏదో అనుకుంటారని నువ్వు తెగ ఫీల్ అయిపోతున్నావేంటి? మీ అమ్మాయి గారు నాతో మాట్లాడాలని వచ్చారు, ధైర్యంగా మాట్లాడుతున్నారు, సింధూరుకులేని ఫీలింగ్ నీకెందుకు? పనోడివి పనోళ్ళ ఉండు చంటి, ఎక్స్ట్రా చేయకు. చంటి, నువ్వాగు, నేను మాట్లాడతాను. చెప్పండి సింధూరా, ఎవరతను? నేనొచ్చింది నా గురించి చెప్పడానికి కాదు, నా అభిప్రాయం చెప్పడానికి. నాకీ పెళ్ళిష్టం లేదు. ఓకే, మీ ఒపీనియన్ చెప్పడం తప్పు కాదు, కాకపోతే మీరీ విషయం చెప్పాల్సింది నాకు కాదు, మీ అత్తమ్మ చెంచలమ్మ గారికి చెప్పండి. ఎందుకంటే నేను మీ అత్తయ్య మామయ్యలు పిలిస్తేనే వచ్చాను, మీరు పిలిస్తే రాలేదు. సో మీరు చెప్పాల్సిందే మీ అత్తయ్య మామయ్యలకి.